सहसमर्पण अक्षय ज्वेलर्स बिसेट्स महाकाली टेंपल जनरल बाजार सिकंदराबाद गरिकपाडी इंफ्रास्ट्रक्चर वारी डॉल्फिन रिसॉर्ट। जयप्रदम 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 मीरा कैवेलो मा किंतु संतोषमो मीरा कैवेलो मा किंतु संतोषमो धन्युलम धन्युलम सार्थकम सार्थकम मा पुण्य सौभाग्यमु मा कोर्के जयप्रदमु जयप्रदम 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 को स्वागतम सुस्वागतम जयप्रदम जयप्रदम ఈ రోజు నేను ఎంతో ఆనందంగా ఆశ్చర్యంగా గర్వంగాను ఫీల్ అవుతున్నాను. ఈ రోజు మనం కలుసుకోబోయే గెస్ట్ కోసం నాతో పాటు ఈ వేదిక ప్రతి సినీ ప్రియుడు వెయిట్ చేస్తున్నాడు. వారే అంతులేని సినీ పరిశ్రమకు తిరుగులేని నటనాయకుడు. లెట్ us వెల్కమ్ మై హీరో కమల్ హాసన్. జయప్రదం జయప్రదం పలికే పెదవి ఒణికి ఉదియందుకో ఒణికే పెదవి వెనకాల ఏవిటో గ్రేట్ అంటే ఈ పాటలో ఉన్న అర్థం ఇప్పుడు నా ఫీలింగ్ కూడా అదే ఉంది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ చాలా చెప్పాలనుంది, చాలా అడగాలని ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది తెలియడం లేదు. అంతులేని కథ, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. దట్స్ వెన్ ఐ న్యూ ఫస్ట్ ఐ థింక్ మన్మథలీల వి మెట్ మన్మథలీల. దెన్ ఐ డిడ్ గెస్ట్ రోల్ ఇన్ అంతులేని కథ. నా బాస్ గా వచ్చాను. ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను సార్. మీ అన్నయ్య పనిచేస్తున్నాడని నువ్వెందుకు రాజీనామా ఇవ్వాలి? లేదు సార్, కుటుంబాన్ని పోషించడానికి తాను తప్ప వేరే గచ్చంతరం లేదని మా అన్నయ్యకి తెలియాలి. నేను సంపాదిస్తుంటే మళ్ళీ పాతదారి పడతాడని భయం. ఆఫ్ కోర్స్ దట్ ఐ అండర్స్టాండ్. నీ బాధ్యతలు తీసుకున్న నీ అన్నయ్యకు నీ ఉద్యోగం కూడా ఇవ్వటం ధర్మమేమో? మీ అన్నయ్యను హోటల్లో సర్వర్గా చూశాను. మన ఆఫీసులోనే ఉద్యోగం ఇవ్వడానికి దానికి కారణం ఉంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంతులేని కథలో ఒక బాస్ గా, ఒక తెలియని ఒక అడ్మైరర్ గా, ఇప్పుడు కమల్ దశావతారం
వరకు అంటే ఇట్ ఈస్ ఏ ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ. అటు ఆ యొక్క అంతులేని కథ కమల్కి, ఈ యొక్క లోకనాయక్ కమల్కి ఏంటి తేడా? ఏమీ తేడా నాకు అనిపించలేదు. కాస్త నాకు వచ్చిన ఈ అప్లాస్, ఈ ఇన్కమ్, దానికి తగ్గిన టాలెంట్ రైస్ లేదు అని నాకు ఒక ఫీలింగ్. అంటే అప్పటికి ఇప్పటికి, అంటే అప్పుడు అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అయినా ఎక్కువగా ఉండింది, ఇప్పుడు కాస్త ఇంట్రెస్ట్ తగ్గించి టాలెంట్ ఇంకా పెంచుకోలేదు. సేమ్ టాలెంట్ దేర్. ఐ కాంట్ యాక్సెప్ట్. సో ఐ ఫీల్ ఇట్స్ అన్ఫేర్. బట్ ఎందుకు డబ్బు వస్తుంది అప్పుడు ఎక్కువ కష్టం. నో, ఐ హాడ్ మోర్ కోపం ఎక్కువ ఉండింది అప్పుడు. ఆ కోపం లేదు ఇప్పుడు. నాకు అదేమో తగ్గిపోయినట్టుంది. కోపం ఉండాలి. బెలీ ఫైర్, ద ఫైర్, ఫైర్ ఉంది కానీ ఆ కోపం, ఐ విల్ ఫైట్, ఐ విల్ డూ ఆర్ డై అనే ఆ కోపం తగ్గిపోయినట్టు ఒక ఫీలింగ్. వై అంటే క్యారెక్టర్స్ ఆ స్క్రిప్ట్, యు లవ్ పీపుల్ టూ మచ్, యు ఫర్గివ్ దెం. ఓకే, వాళ్ళకి అర్థం కాకపోతే పర్లేదు, మనమైనా అర్థం చేసుకుంటాం. అంటే స్క్రిప్ట్ మీద కోపమా లేదంటే? నో, ఇట్ సీ, ఆడియన్స్ కు కళాకారుడికి మధ్య ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ. యాక్చువల్లీ బోత్ ఆర్ ఇన్నసెంట్ పీపుల్, బోత్ డోంట్ నో బిజినెస్, బోత్ ఆర్ నాట్ దేర్ టు డూ బిజినెస్. ఆడియన్స్ అయినా సరే, దే పే whatever they want, ఏం చూపించినా చూడాలనుకుంటారు వాళ్ళు. హా, దే ఆర్ రెడీ, దే ఆర్ ఇంటెలిజెంట్. నాకెంత ఇంటెలిజెంట్ ఉందో అంతకన్నా ఎక్కువగా ఒక్కొక్కప్పుడు ఈక్వల్ గా ఉన్న వాళ్ళే వస్తున్నారు. అండ్ యూ కెనాట్ సే దే నెవర్ ఆస్క్. అంటే ఎప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు, కమల్ ఈ క్యారెక్టర్ మీరు ఎందుకు చేయలేదు? మీరు చేసిందే యాక్సెప్ట్ చేశారు. దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. అండ్ అది కమల్ హాసన్ కి మాత్రం ప్రత్యేకత కాదు, ఎవరైనా చేయొచ్చు. I was just talking when I was coming here. Next season ki edi fashion ani prajalu decide cheyatam ledhu, the designers decide chestaru. Alanti designers ikkada undali. Ante characters design chestaru, character design cheyatam, project ni design cheyatam. Daniki pedda manushulu chadukunna vallu, cinema chadukunna vallu. Absolutely you are right. Mari inka munduku velle mundu ఒక చిన్న బ్రేక్ తీసుకుంటావా? శుభప్రదం, సుఖప్రదం, జయప్రదం. ఇంకెవరో గురించి చెప్తున్నట్టుంది. నేను కాను, ఇట్స్ మై బర్త్డే కేక్, బట్ ఐ కాంట్ ఈట్ ఇట్ ఆల్. శివాజీ గారి డైలాగ్స్ చెప్పి చూపించేవాడిని, పెద్ద పెద్ద డైలాగులు చెప్తే ఇలా చూస్తుండేవాడు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ వచ్చిందేమో యాక్టింగ్ కోసం కాదు. ఎవరికి తెలీదు ఇంతవరకు ఆ సీక్రెట్ ఏంటి, కమల్ చిన్నగా ఎలాగైపోయాడు, పొట్టిగా ఎలాగైపోయాడు అని అనుకుంటారే, కానీ ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఫర్ ఈవెన్ నౌ. ఐ న్యూ ఓన్లీ వన్ ట్రిక్. జయప్రదం కాంటెస్ట్. కమల్ హాసన్ గారు ద్విపాత్రాభినయం చేసిన ఒక సినిమా పేరు చెప్పండి. JY Space 1. మీ ఆన్సర్ టైప్ చేసి 5499616 కి SMS చేయండి. కమల్ హాసన్, జయప్రద గారు ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ SMSing.